అస్సలం అలైకుం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న ఎలక్కాయ తిన్నాను కదా, ఒక ఎలక్కాయ ఉంచాను ఫ్రిడ్జ్లో గుజ్జు తీసి, దాన్ని పచ్చడి చేస్తున్నాను. ఉట్టి ఎలక్కాయ పై దొప్ప, ఈ దొప్పతో ఏదన్నా చేసుకోవచ్చని ఉంచాను. చాలా గట్టిగా ఉంది, బా ఎంత బాగుందో. అయితే దానికోసం కొంచెం 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేపేసేసి, ఆరిపోయాయి జీలకర్ర ధనియాలు, నూరేస్తాను. తర్వాత ఇది కూడా వేసేసి నూరుతా ఎలక్కాయ. ఇందులో ఎల్లిపాయ కారం వేస్తాను నేను, ఎందుకంటే మిరపకాయ లేకపోతే టైం లేదు నా దగ్గర. కారం రెడీగా ఉంది, ఇది చాలా కారం ఉంది, కొంచెం వేస్తాను. ఆ ఎలక్కాయ చాలా పుల్లగా ఉంది, బా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా పుల్లగంటే. ధనియాలు మెదిగిపోయినాయి, ఇప్పుడేమో ఎలక్కాయ చాలా గట్టిగా ఉంది, కొంచెం నీళ్ళు పోస్తాను. అవతల తాలింపు కూడా పెట్టుకుంటున్నాను, నూనె వేసాను తాలింపులో, ఎల్లిపాయలు జీలకర్ర ఆవాలు. ఇది నూరు కొంచెం కొత్తిమీర, కొంచెం ఎల్లిపాయలు కూడా వేసి నూరుతాను. నూరుకున్నాను, టేస్ట్ చూశాను నేను, చాలా ఇడ్లీలోకి దోశల్లోకి సూపర్. బిస్మిల్లా, మస్తు మస్తు ఉంది. ఓకే, మీరు కూడా ఇది అస్సలు స్పెషల్లీ షుగర్ వాళ్ళకి చాలా మంచిదంట, నాకు తెలియదు, మా వదిన చెప్పింది ఫోన్ చేసి. థ్యాంక్ యూ మరదల వదిన, అల్లా మంచి గుంచు వాళ్ళని. ఇన్షాల్లా నాకు ఏదైనా తెలియని విషయాలు ఎవరైనా చెప్తే చాలా సంతోషం, మనసు నుండి ప్రార్థన వాళ్ళని దీవిస్తాను. అల్లా సల్లగుంచు వాళ్ళని. ఆమె చెప్పింది అనమాట, మొన్న తిన్నాను కదా ఏలక్కాయలు కొట్టుకొని, షుగర్ వాళ్ళకి చాలా బెస్ట్ బెస్ట్ అంట ఇది. మా చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం, తీయగా ఉండేది, ఇప్పుడంటే పుల్లగా ఉంది. ఇందులో చింతపండు వేయలే, టమాటా వేయలే, సరిపోయింది, నోట్లో నూళ్ళు ఊరుతున్నాయి కదా. దొరికితే మీరు కూడా తినండి అబ్బా. ఇప్పుడైతే నేను తినేస్తాను, అన్నం రెడీగా ఉంది, దోశల్లో తింటారు పొద్దున. ఓకే, వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.